నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు దుస్తులను పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జక్రన్పల్లి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలపై సర్వే జరిపిన సాయి కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ప్రతినిధులు ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మోడీ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు లబ్ధి పొందాలి బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్ సూచన జక్రన్పల్లి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో ప్రగతి గ్రామ సంఘం మహాసభ నిర్వహణ ఆర్మూర్ పట్టణంలో హరితహారంలో 150,000 మొక్కలు నాటుతా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి ఆర్మూర్ మండలం పెరికిట్లోని సిటీ గార్డెన్ లో రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం సోదరులకు రంజాన్ పండగ సందర్భంగా దుస్తులను సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్మూర్ మండలం పెరికిట్లోని సిటీ గార్డెన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేదలైన ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యేను ముస్లిం సోదరులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది, గత పార్టీలు అన్నాయని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మైనార్టీలకు పండుగలకు దుస్తులు షాదీ ముబారక్లకు ఇచ్చి 12% రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతుందని అన్నారు. తప్పక రిజర్వేషన్ను కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 40,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారని, వీరందరికీ బట్టలను పంపిణీ చేస్తున్నామన్నారు. మసీదు అభివృద్ధి కోసం 10,000 చెక్కును మర్కజ్ కమిటీ పెద్దలకు అందజేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంకాపూర్ లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ లక్కారాం విజయలక్ష్మి, ఎంపీపీ పోతు నరసయ్య, జెడ్పీటీసీ సాందన్న, కోఆప్షన్ మెంబర్ సాజిద్ ఆలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, పోల మధుకర్, మర్కజ్ కమిటీ పెద్దలు, ముస్లిం సోదరులు ఉన్నారు. అరే గోడ అరే
जक्रनपल्ली मंडल केंद्रंलोनी 44వ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలపై సాయి కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ ప్రతినిధి పి ఆనంద్ ప్రతినిధులు సర్వే నిర్వహించారు. నవయుగ కంపెనీ వారికి పలు సూచనలు చేసి అవసరమైన పనులను ప్రతిపాదించారు. జక్రనపల్లి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలపై వాహనదారులు అతివేగంగా ప్రయాణించడం పక్క వాహనదారులకు వెళ్లకుండా అదుపు తప్పి ప్రమాదాలు కొద్దిపాటి అశ్రద్ధతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సాయి కన్సల్టెన్సీ ప్రతినిధి ఆనంద్ తెలిపారు. కొన్ని చోట్ల ప్రమాదాల నివారణకై నవయుగ కంపెనీ పవన్ కు పలు సూచనలు సలహాలు చేసి అవసరమైన చోట చిన్న చిన్న పనులు చేసి ప్రమాదాలు నివారించాలని చెప్పారు. సాయి కన్సల్టెన్సీ ప్రతినిధుల టీం ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రమాదాల నివారణకు ప్రమాదాలకు నిలయమైన రోడ్లపై పర్యటిస్తూ పలు సూచనలు సలహాలు చేశారు. నవయుగ కంపెనీ ప్రతినిధి పవన్ సాయి కన్సల్టెన్సీ వారి సూచనలు సలహాలు పాటిస్తూ ప్రమాదాలకు నివారించుటలో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు టీం నవయుగ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. త్రాగి స్టేట్ గా ఓవర్టేక్ స్పీడ్ ఓవర్టేక్ చేయకూడదు అసలు చేసి పరిగెత్తితే మరి విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థితిలో నిలవాలని సీఎం కేసీఆర్ బీసీ విద్యార్థినుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో 80 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతి గృహాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. కళాశాల విద్యార్థినీల సౌకర్యార్థం బీసీల వసతి గృహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థినీలు వసతి గృహాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి ఉన్నత స్థితిలో నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, గుద్దేటి రమేష్, రాజాబాబు, జో శ్రీనివాస్, కాందే శ్రీనివాస్, ఎంపీపీ పోతు నరసయ్య, యామాద్రి భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జై తెలంగాణ.
మేడం ఒకసారి మంగళాన్ని మంగళాన్ని మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షత్రైలోక్యం మంగళం కురు వేదవేదాంత మేఘశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యస్వరూపాయ మంగళం విద్యా సరస్వతి దేవతాయ నమః మంగళం అచ్చేతం జూంచండి ఇక్కడ మంగళ మహనీయాదం దర్శయామి రక్షాం ధారయామి ఇక్కడ పెట్టి దండం పెట్టుకోండి విద్యా సరస్వతి మాతా కీ జయ మోడీ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు లబ్ధి పొందాలని బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ త్యాగ ఉదయ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండులో ఇంటింటికి మోడీ రథం ద్వారా ప్రజలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎల్సిడి ద్వారా వివరించారు. ఈ సందర్భంగా త్యాగ ఉదయ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మోడీ రథంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ప్రజలు సంక్షేమ పథకాలను తెలుసుకుని వాటి ద్వారా లబ్ధి పొందాలని ఆయన సూచించారు. ఆర్మూర్ పట్టణంలో మోడీ రథం పాత బస్టాండ్, కొత్త బస్టాండ్లతో పాటు మామిడిపల్లి చౌరస్తాలో వాహనం నిలిపి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, పూజ నరేందర్, పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ప్రమాదకరమైన పని అయితే జన్ధన్ యోజనలో ఖాతా తెరిచి ఈ సొమ్ముని ఎందుకు డిపాజిట్ చేయకూడదు? జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ ప్రారంభమవుతుంది, వడ్డీ కూడా లభిస్తుంది. మరి వదిన గారు 1 లక్ష రూపాయలు దుర్ఘటన బీమా కవర్ కూడా అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే కేంద్రం సంబంధించిన అనేక పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క రథం వచ్చింది ఆర్మూర్లో. మన ప్రధానమంత్రి గారు గరీబుల కోసం, బీద వాళ్ళ కోసం, వృత్తి వాళ్ళ కోసం అనేక పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఇవి అనగదొక్కుతున్నది. దీన్ని భారత ప్రభుత్వం డైరెక్ట్ మన రాష్ట్ర పార్టీ ప్రజల్లోకి చేరే కోసం ఈరోజు ఆర్మూర్ పట్టణానికి మన ఈ రథం రావడం జరిగి, ఈ రథం పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, మాడిపల్లి చౌరస్తా వద్ద అనేక స్కీముల గురించి వివరిస్తారు. ప్రజల్లో చైతన్యం చేయడానికి ఈరోజు ప్రజలకు అనేక ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ రథం ఉంటారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్ కాటిపల్లి సత్తవ్వ నరసారెడ్డిల అధ్యక్షతన ప్రగతి గ్రామ సంఘం మహాసభను నిర్వహించారు. ఎంపీటీసీ నట్ట భోజన్న, ఆంధ్ర బ్యాంకు మేనేజర్ నవీన్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని పలు సూచనలు అందజేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నేడు ప్రగతి గ్రామ సంఘం మహాసభ జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్ కాటిపల్లి సత్తెవ్వ నరసారెడ్డి, ఎంపీటీసీ నట్ట భోజన్న అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా కాటిపల్లి సత్తెవ్వ నరసారెడ్డి నట్ట భోజనలు మాట్లాడుతూ శ్రీనిధిలో డబ్బులు దాచిన వారు గొప్పవారని చెప్పారు.
ప్రతి రూపాయి ఖర్చు చేయాలనే కానీ జమ చేయడం గొప్ప విషయమని మహిళలు చైతన్యవంతులు కాబట్టి వారి చేతుల్లో డబ్బులు నిలకడగా ఉంటుందని చెప్పారు. ఆంధ్ర బ్యాంకు మేనేజర్ నవీన్ నాయక్ మాట్లాడుతూ మా బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని వినియోగించుకొని జీవితంలో సుఖవంతమైన అంశాలు కలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ రవీందర్ రెడ్డి, లావణ్య, వివోఏలు, పద్మ, సవిత, సీసీలు, రవి, బాబా మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జరిగే సమయంలో బస్టాండ్ ఆవరణలోకి బస్సు రావటం అక్కడ ఉన్న ప్రజలకు ఆనందం కలిగించింది. ఇంత మంచి కార్యక్రమాన్ని పునాది వేసిన రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ కు పలువురు మహిళలు కృతజ్ఞతలు ఒకరికొకరు చెప్పుకున్నారు. తీరుపోయింది. ఒక ముఖ్యమంత్రి అది ఇస్తుంది కాబట్టి ఆ 75 సంతోషంగా పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇమ్మీడియట్ మీకు తెలియకుండా మాకు కూడా చెప్తే మేము కూడా దగ్గర ఉండే సర్టిఫికెట్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. గ్రామంలో 36 మంది, మండలంలో 150 మంది క్రీడలు వస్తే మన జగ్రామ పెళ్లికి 36 మంది పేదలకు చీరలు ఇచ్చినాం నిన్న మొన్న. వారికి ఈరోజు బిచ్చుపల్లిలో ఇస్తారు ఎందుకు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 150,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సత్యాన్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు పెంచుకోవాలని సూచించారు. చెట్లను పెంచడానికి పట్టణ ప్రజలు సహకారం ఎంతో అవసరమన్నారు. ఖాళీ స్థలాలలో 20,000 చెట్లు, స్మృతి వనంలో 2,500 చెట్లు, పార్కు స్థలాలలో 2,500 చెట్లు, డంపింగ్ యార్డులో 5,000 చెట్లు, ఇంటింటికి 45,000 మొక్కలు సరఫరా చేస్తామని, అలాగే ఫిల్టర్ బెడ్ స్థలాలలో 10,000 చెట్లు, శ్మశాన వాటిక స్థలంలో 5,000 చెట్లు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చైర్పర్సన్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా మరి 150,000 చెట్లను మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మరి ఇంటింటికి కూడా కొన్ని చెట్లు ఇవ్వబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి చెట్లను మంచిగా పెంచుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో చెట్ల వల్ల మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కాబట్టి మనకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కావాల్సిన వర్షాలు కానీ, మరి అదేవిధంగా పండ్లు కానీ, అదేవిధంగా ప్రతీది కూడా మనకు పొందాలంటే ఖచ్చితంగా చెట్లు అవసరం. చెట్లు ఉంటేనే మనం పీల్చుకునే శ్వాస కూడా కలుషితం కాకుండా స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి చెట్లను నాటుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏవైతే చెట్లు ఇవ్వబడుతున్నాయో అందరికీ ఇంటింటికి ఇచ్చే చెట్లు మంచి చిన్న చెట్లే మొక్కలు ఇవ్వబడతాయి. కాబట్టి మీరందరు దయచేసి చెట్లను నాటుకోవాలి. మరి దీనికి మీ అందరి సహకారాలు మాకు తప్పకుండా అవసరం. కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చెట్లను పెంచడానికి మాతో పాటు మేము సైతమని మీరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు చూస్తే లేఅవుట్ ఖాళీ ప్లేస్లలో 20,000 చెట్లను నాటుతున్నాము. అదేవిధంగా స్మృతివనంలో 2,500 చెట్లు నాటడం జరుగుతుంది. అదేవిధంగా పార్క్ ప్లేస్లలో కూడా 2,500 చెట్లు నాటడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్లో 5,000 మొక్కల్ని నాటుతాము. అవెన్యూ ప్లాంటేషన్ అంటే ఇంటింటికి ఇచ్చే ప్లాంటేషన్ కూడా 45,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిల్టర్ బ్లేడ్స్ ఖాళీ స్థలాల్లో కూడా 10,000 మొక్కలు నాటుతున్నాము. అదేవిధంగా శ్మశాన వాటికలు అదే మరి ఇంకా ఓపెన్ ప్లేస్లకు కూడా 5,000 చెట్లను నాటడానికి మేము పూనుకున్నాము. మరి మొత్తం టార్గెట్ కలిపి 150,000 మొక్కలు నాటడానికి ఈరోజు మేము ముందుకొస్తున్నాము. మరి ఈసారి వర్షాలు కూడా మంచి కురవడం వల్ల మరి మనం పెట్టిన ప్రతి మొక్క కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరి సహకారం కూడా ఇందులో అవసరం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క బిడ్డ పేరు మీద ఒక 2 చెట్లు నాటవలసిందిగా పట్టణ ప్రజల్ని కోరుకుంటున్నాము. ఎప్పుడైతే మనం చెట్టును నాటుతామో ఆ నాటి ఆ చెట్టు పెద్దగా అయితేనే మనకు కూడా ఫలితం ఉంటుంది. మనం నాటిన ప్రతి చెట్టు మనకు సౌకర్యాన్ని కలిగిస్తుంది, కానీ మరి ఇంకా ఎలాంటి చెడు జరగదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చెట్లు నాటాలని కోరుకుంటున్నాము. మరి హరితహారాన్ని తెలంగాణ మొత్తం లోపల ఆర్మూర్ని మనం ముందుకు తీసుకెళ్లాలని పట్టణ ప్రజల్ని కోరుతున్నాము.
మరి దీంట్లో తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరం కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు దుస్తులను పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జక్రన్పల్లి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలపై సర్వే జరిపిన సాయి కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ప్రతినిధులు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి. మోడీ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు లబ్ధి పొందాలి, బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్ సూచన. జక్రన్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రగతి గ్రామ సంఘం మహాసభ నిర్వహణ. ఆర్మూర్ పట్టణంలో హరితహారంలో 150,000 మొక్కలు నాటుతాం, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.